గతంలో ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళాల్సి వచ్చేదని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. కానీ సీఎం జగన్ పాలనలో అన్ని సేవలు ఇంటి ముందుకే వస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దీనికన్నా పెద్ద గ్రామాలు కూడా రాలేదు, కానీ ఈ చిన్న గ్రామానికి రావడం చాలా అదృష్టం. మీరు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీ గ్రామంలోనే, మీరు సచివాలయంలో ఏ పని ఉన్నా సరే మీ గ్రామంలోనే మీకు అంతా వందల కేజీలలోనే ఈ సచివాలయం ఉంది మీ ఇంటికి. అలాంటి సౌకర్యం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం మొట్టమొదటిగా ఈ భారతీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వస్తే రావడం అనేది గ్రామానికి నిజంగా చాలా వరం. మీ అందరికీ, మీలాంటి రైతులకి, రైతు కుటుంబాలకి, రైతు కూలీలకి, సంక్షేమ కార్యక్రమాలకి అందటానికి ఈ సచివాలయం అనేది చాలా ఉపయోగకరం. మరి లేకపోతే మీరు మండల ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో తిరగాలంటే అది మరి 2 రోజులు 3 రోజులు పని మానుకొని తిరగాలి. కానీ ఈ రోజున ఇక్కడే మన ఊళ్ళోనే, మన గ్రామంలోనే మరి సచివాలయం వచ్చి ఏదన్నా ఇబ్బంది అయితే వెంటనే మీరు చెప్పుకొని అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, లేకపోతే ఎల్బీఆర్ అసిస్టెంట్ ఉంటాడు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక విఆర్ఓ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, మరి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటాడు. ఎంతమంది ఒకే చోట పనిచేస్తున్నప్పుడు మన గ్రామానికి, మరి గతంలో అయితే ఒక సర్వేర్ కావాలంటే మండలానికి వెళ్ళాలి, లేకపోతే జిల్లా కలెక్టర్ సర్వేర్కి వెళ్ళాలి. కానీ ఈ రోజున మన గ్రామంలోనే ఉంటాడు, మరి సెక్రటరీ, ఒక విఆర్ఓ, ఇంతమంది స్టాఫ్ తోటి ఒకే గ్రామంలో మనం పనిచేసుకోవడానికి, మరి అలాగే రైతులకు ఉపయోగపడే రైతు భరోసా, మరి అట్లాగే హెల్త్ సెంటర్, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే మరి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకొని ఎమ్మటే ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్నదైనా సరే అక్కడ చెక్ చేయించుకొని పై హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్నీ కూడా మన గ్రామంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి గ్రామానికి అమర్చడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇది ఒక భారతీయ చరిత్రలోనే ఇది ఒక ఘట్టం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని అన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. మరి మనకి కావాల్సింది విద్య, వైద్యం అనేది ముఖ్యం. ఈ రెండు కూడా విద్య మీద అనేక రకాలుగా ఆయన మరి స్కూల్స్ నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం కానీ, మరి అలాగే హాస్పిటల్స్ కట్టడం కానీ, మరి ఇక్కడ బెల్లంకొండ కూడా ఈ మండలానికి ఒక